ఐ లవ్ యు అంటే ప్రేమిస్తున్నాను అనే కాదు, కడదాకా నీ వెంటే ఉంటానని చేసే ప్రమాణం. నాటకానికో సరదాకో చెప్పకూడదు, మనసుతో చెప్పాలి, జీవితాంతం దానికి కట్టుబడి ఉండాలి. అందుకే నటిస్తూ నిజాన్ని అబద్ధంలో చెప్పలేకపోయాను, ఇలా చెప్తున్నాను. నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. ఇదేంటా నాన్న, ఇంత పొద్దునే బయలుదేరావు? అది ఇవాళ కాలేజీలో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉందమ్మా, నేను త్వరగా వెళ్ళాలి. సరే ఉండు, కొంచెం తినడానికి ఏమైనా తెస్తా. ఏం వద్దు, నాకు ఆకలిగా లేదు, ఎగ్జామ్కి వెళ్ళాలమ్మా. నువ్వు ఇద్దరా వెళ్ళాలి. కృష్ణ, ఏంటమ్మా? రాత్రంతా మేలుకుని కష్టపడి రాసుకున్నావు, ముఖ్యమైన ఎగ్జామ్ అన్నావు, క్వశ్చన్ పేపర్ మర్చిపోయి వెళ్తున్నావేంటి బాబు? తీసుకో తీసుకో. బాధపడకు, దేవుడు అంత మంచి చేస్తాడు. వెళ్ళు నాన్న వెళ్ళు, ఎగ్జామ్కి టైం అవుతుంది. వెళ్ళమ్మా వెళ్ళు. అది ఒక చిన్న ప్రాబ్లము, ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాలేదు అందుకని. ప్రాబ్లం ఏంటో చెప్పు, మ్యాథ్సా కెమిస్ట్రీయా? అయ్యేం కాదు, నువ్వే అంటే నీకు ఇష్టమైన సబ్జెక్ట్ అని చెప్తున్నా. నేను ధైర్యం చేసి ఒక రకంగా సాల్వ్ చేశాను, నువ్వు ఒకసారి చదివి నీ అభిప్రాయం చెప్పవా? నేను స్టడీ చేసి నీ సొల్యూషన్ రైట్ ఓ రాంగో రేపు పొద్దున్న చెప్తాను, వస్తాను. అలాగే.